ఇక్కడ ప్రజాభిప్రాయం పార్టీల వారీగా ఎట్లా ఉంది అంటే అంటే సర్వేలో అందుతున్నటువంటి లెక్కల ప్రకారం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ముందు ఒక్కొక్క పార్టీది విడివిడిగా చెప్దాం అన్నటువంటి ఉద్దేశం ఇక్కడ ఇందులో ఇసక సర ఇసుక సరఫరా ఇసుక విషయంలో కొందరు ఎమ్మెల్యేలు రాజకీయ నాయకులు చేస్తున్న పనుల మూలంగా ఆదరణ తగ్గింది చాలా చోట్ల ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని చోట్ల ప్రజాదరణ పూర్తిగా ఈ విషయంలో పొందలేకపోయారు అంటే సరి చేయకపోవడం వల్ల అట్లాగే ఉద్యోగస్తుల కొంత వ్యతిరేకత ఉంది రెండు వేల పంతొమ్మిదితో పోల్చిస్తే ఉద్యోగస్తుల ఆదరణ తగ్గింది చాలామంది ఎమ్మెల్యేలు ఉద్యోగస్తుల మీద పెత్తనం చెలాయించడం ఉద్యోగులకు రావాల్సిన రాయితీలు మరియు వాళ్ళకి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల విషయంలో మాత్రం నిర్లక్ష్య అలసత్వం కనబడుతోంది అట్లాగే పల్లెల్లో పట్టణాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో జోరు కొనసాగకపోవడం చాలా ప్రభావాన్ని ప్రభుత్వం చూపించే ప్రభుత్వం మీద చూపిస్తుంది ముఖ్యంగా బీపీఎల్ పైన మరియు మధ్యతరగతి ప్రజలు వాళ్ళ మనోభావాల క్రమక్రమంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద తగ్గుతోంది వ్యతిరేకత వస్తుంది ఎంతసేపు ఎస్సీ ఎస్టీ బీసీ అనడమే తప్ప మా గురించి పట్టించుకునే వాళ్ళు లేరనే భావన ఈ తరగతి ప్రజల్లో ఉంది పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్యేలకి ప్రభుత్వానికి సమన్వయం లేకపోవడం వల్ల కూడా వైఎస్ఆర్సీపీ ఓట్లు శాతం తగ్గడానికి కారణమవుతుంది పట్టణ ప్రాంతాల వ్యతిరేకత గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ఇప్పటికీ మూడు నుంచి నాలుగు శాతం ఉంది కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఆదరణ ఒక శాతం వరకు మాత్రమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి తగ్గింది అంటే పట్టణాల్లో మూడు శాతం తగ్గింది గ్రామీణ ప్రాంతాల్లో ఒక శాతం అని ముఖ్యంగా దేవాలయాలు మతాలు అనే విషయం అనాలసిస్ చేస్తే వైసీపీ ప్రభుత్వం ప్ర మీద ప్రజల్లో అధికంగా చర్చ జరుగుతుంది ఇవన్నీ కూడా అప్పుడు చేసినటువంటి అంచనాలు ఇందులో ప్రభుత్వ పనితీరు పైకి బాగానే కనబడ్డా ఎక్కడో తేడా ఉంది అన్నటువంటి అసంతృప్తి అయితే పబ్లిక్లో వ్యక్తమవుతుంది ఇది సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత వైసీపీ మీద ఉంది